మా ఏరియాలో వెంకటపాలెం అని, అది అమరావతి పక్కనే ఉంటుందండి. వీధి ఎలా ఉంటుంది, వీధికి ఈ ప్రక్క ఒక చర్చి, ఆ ప్రక్క ఒక చర్చి ఉంటుంది. ఏంటి నేను వెళ్ళాను ఒకసారి, ఏంటి రెండు చర్చిలు ఎదురెదురుగా ఉన్నాయంటే, ఆయన ఏమన్నాడు తెలుసా అండి నాతో మాట్లాడాను, ఇదండి ఈనాడు వాళ్ళ చర్చి అండి, ఇది వార్త వాళ్ళ చర్చి అండి అన్నాడు. మూడంటే మాదిగ వాళ్ళ చర్చి అండి, మా రెండంటే అంటే ఈనాడు అంటే మాదిగ, వార్త అంటే ఏం కోడి భాష అండి. బైబిల్లో ఒక వాక్యాన్ని విభజించడం రాదు కానీ వీళ్ళకి, మాల వాళ్ళకి మాల వాళ్ళ పాస్టరే రావాలట, మాదిగ వాళ్ళకి మాదిగ వాళ్ళ పాస్టరే. ఎవడండి వీళ్ళకి బుద్ధి చెప్తాడు, ఎవడు వీళ్ళకి బుద్ధి చెప్తాడు? క్రీస్తులోనికి వచ్చినప్పుడు యూదులని లేదు, గ్రీసు దేశస్తుడు లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఎవడు లేదు, అందరూ సమానం. కుల వ్యవస్థ అనేది క్రీస్తులోకి వచ్చాక మళ్ళీ మాట్లాడావా? నువ్వే గురుగువి. కులం ఎక్కడిది? క్రైస్తవ్యానికి కులం ఎక్కడిది? క్రీస్తులోకి వచ్చాక నువ్వు మాలేంటి? కుల వ్యవస్థ లేని బైబిల్ను మాత్రమే పాటిస్తూ పరలోక సామ్రాజ్యంగా ఉన్న సంఘం ఏదో చూసుకుని వెళ్ళిపోండి. డౌటే లేదు, ఇలా చెప్పినందుకు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. కులం, వర్గం, కొన్ని చోట్ల దరిద్రం ఇంటి పేరును పెట్టండి. ఆ ఇంటి పేరటోళ్ల ప్రభావం ఆ చర్చిలో ఎక్కువ ఉండి అందుకని మేము మానేసే ఉండాలి ఒక ఆయన చెప్తున్నాడు. ఈ దరిద్రం కూడా ఉందా అనుకున్నా. గురుగులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దుష్టుడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏం చేయాలి చెప్పండి.